ఆపరేషన్ విశాఖ స్టార్ట్ చేసిందా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా వెళ్తున్నారు విశాఖపట్నం విషయంలో అనే ఏంటి అంటే ప్రభుత్వ అంటే గత ప్రభుత్వాల హయాంలో ఇష్టానుసారంగా అక్రమార్జనకు పాల్పడిన నాయకులు కానివ్వండి ఇతర ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి బడా నేతల అండ చూసుకొని రాజకీయ నాయకుల అండ చూసుకొని ఎవరైతే కోట్లకు కోట్లు కొల్లగొట్టారో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఎవరైతే అక్రమార్జనే ధ్యేయంగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారు అటువంటి అక్రమార్కుల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ నజర పెట్టింది ప్రభుత్వ భూములను అధికారులు ఒక్కొక్కటిగా ఇప్పుడు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు విశాఖలోని నగరు శివారు ప్రాంతాల్లో భారీ స్థాయి ఆక్రమణల్ని ఆల్రెడీ రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది ఆ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూడా ఇప్పుడు తొలగిస్తుంది ఏకంగా అరవై ఆరు పాయింట్ ఐదు ఎకరాల ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంది మరోవైపు లీజు గడువు ముగిసినా సరే ఖాళీ చేయకుండా ప్రభుత్వ భూముల్లో తెష్టవేసిన వారిపైన చర్యలు చేపట్టారు ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు ప్రత్యూష అసోసియేట్స్ ప్రతినిధి పరచూరి భాస్కర్ రావు గారికి కూడా ఒక రకంగా షాక్ తగిలిందని చెప్పాలి ఆయన ఆక్రమణలోని భూములను కూడా అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు అంటే అగ్రహారంలో ఆయన ఆధ్వర్యంలో నూట ఇరవై నాలుగు ఎకరాల భూమి ఉంది ఇందులో అరవై నాలుగు ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారంట ఈ అరవై నాలుగు ఎకరాలను కూడా ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకుంది ఎందుకంటే రక్షణ గోడలు షెడ్లు గేట్లు ఇవన్నీ కూల్ చేసి అక్కడ హెచ్చరికల బోర్డులు కూడా పెట్టేశారు ఈ భూముల విలువ దాదాపు రెండు వందల యాభై ఆరు కోట్లు ఉంటుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది అంటే ఇదొకటే కాదు విశాఖ నగర శివారుల్లో విశాఖ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడైతే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నారో ఎక్కడమై ఎక్కడైతే అక్రమార్కులు తమ పాగా వేశారో వాళ్ళందరి పాగా కూడా ఇప్పుడు కొల్లగొడుతోంది రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్కుల పాలిట ఒక శాపంగా మారిందనే చెప్పాలి అలాగే ఆ భూములన్నీ స్వాధీనం చేసుకుని ఇప్పటికే దాదాపుగా ముప్పై లక్షల ఇళ్ళ పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది పేదలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పడగెరుతున్నాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా విశాఖ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుంది ఈ లోపల ఎన్ని ఎకరాల భూములు ఎన్ని వేల ఎకరాల భూములు ఎన్ని లక్షల ఎకరాల భూములు బయటపడతాయి ఏంటనేది కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరంగా మారింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి